हेलो अंडी अंदर एला वेलकम टू अवर चैनल अंडी नैन चिकेन 65 चेस्तुन्नानु इंट्लोने मुंदुगा 1 किलो चिकेन तीसुकुन्नानु दानी उप्पु पसुपु वेसी वाटर मोत्तम वच्चेसंत वरकु बॉयल चेसानु 10 निमिषालु बॉयल चेसी पेट्टानु दानि तर्वात प्रासेस चूडंडि उप्पु साल्ट याड चेस्तुन्नानु स्पून मनकि एंत सरिपड अंत साल्ट అలాగే పసుపు 1.5 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం మన ఇంట్లో ఉన్న కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసాను. నిమ్మకాయ రసం నేను 2 నిమ్మకాయలు తీసుకుని రసం తీసుకున్నాను. రసాన్ని యాడ్ చేసుకున్నాను. ఇందులో కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. టేబుల్ స్పూన్తో 2.5 టేబుల్ స్పూన్స్ వేసాను. చాలకపోతే మళ్ళీ తర్వాత చూసుకొని మనం కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. అలాగే 2 ఎగ్స్ వేసుకోవాలి. చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. 2 కప్స్ 3 అన్న వేసుకోవచ్చు. నేను 2 వేసాను. 2 వేస్తున్నాను. అది బాగా షేక్ చేసి వేయాలి. ఇందులో గరం మసాలా అల్లం పేస్ట్ కూడా వేసాను. క్లిప్ మిస్ అయిందండి, మీరు అవి యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ కొంచెం 1/2 టీ స్పూన్ ఏమో గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ని ఇలాగ గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి ఇట్లో చికెన్లో యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇది మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి బాగా. మనం బయట కొని తెచ్చుకుంటే అంత రాదు కాబట్టి మన ఇంట్లోనే చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, బాగా పట్టేయాలి ముక్కలకి. ఆల్రెడీ నేను వాటర్ అంతా ఉడకబెట్టేసి తీసేసాను కాబట్టి నీసి స్మెల్ అనేది లేదు. ఇలా డైరెక్ట్ కూడా కలుపుకోవచ్చు. నిన్నైతే ఇలా బాయిల్ చేసి తీసి కలుపుకున్నాను. చూడండి, ఇది మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని ఒక 1 అవర్ అన్న నాననివ్వాలి. 1 అవర్ 1.5 అవర్ నాననిస్తే బాగుంటుంది. చికెన్ అనేది బాగా పట్టి ముక్కకి ఉప్పు కారం అన్నీ బాగుంటుంది. నేను బాగా ముక్కలకి పట్టించుకున్నాను. మొత్తం దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. చూడండి, ఈ రకంగా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం పట్టేసేటట్టు చూడండి. ఇలాగా కాసేపు అలా మధ్యన చేస్తే మొత్తం పడుతుంది. ఈ రకంగా నానింది, 1 అవర్ అయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ ఇది చికెన్ ఫ్రై చేసాక ఈ ఆయిల్ మళ్ళీ దేంట్లోనే యూజ్ చేయలేం కాబట్టి తక్కువ తీసుకుంటే మంచిది. చూడండి, ఇంత ఆయిల్ తీసుకున్నాను నేను. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్గా ఆయిల్కి ఎంత సరిపడా అంతా వేసుకుని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొన్ని కొన్ని ఒక్కసారి ఎక్కువ కడాయి నిండా వేసేస్తే ఒకటికొకటి స్టిక్ అయిపోయి మొత్తం పొడి పొడిలాగా అయిపోతుంది. అలా కాకుండా కొన్ని కొన్నిగా తీసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి విడివిడిగా వేస్తే బాగా ఫ్రై అవుతాయి. ఎగ్ వేసిన మూలన అలాగా నుగర్లాగా వస్తుంది. టేస్ట్ అయితే ఇలా ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా బాగుందండి. చూడండి, ఇలాగా అన్నీ వేసుకున్నాం కదా, వీటిని తిప్పుకోవాలి కిందికి పైకి. ఈ కలర్ వచ్చింది కదా, వీటిని మనం ఇంకా కావాలంటే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం మెత్త కావాలంటే ఈ స్టేజ్లో తీసుకోవచ్చు. ఈ స్టేజ్లో అయితే తీస్తున్నాను. చూడండి, అన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయ్యే కొద్దీ ఆ నురగ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ముందు వేసినప్పుడే బాగా వస్తుంది నురగ, తర్వాత తగ్గిపోతూ. చూడండి, ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది కదా. దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి, ఎంత బాగా ఫ్రై అయిందో. ఈ రకంగా ఫ్రై అయ్యేదా ఉంచుకొని తీసుకోవాలి. పక్కన గిన్నెలోకి తీసేసుకుందాం మొత్తం. ఇది బోన్స్తో చికెన్ అండి, ఇది బోన్లెస్ కాదు. ఇది బోన్స్తో ఉంటేనే బాగుంటుందని ఇది బోన్స్తోనే చేస్తాను. చూడండి, అన్నీ ఇలా పక్కకు తీసుకుని చూడండి, ఒక్కొక్క ముక్క ఎలా ఫ్రై అయిందో. ఇలాంటి పచ్చదనం లేదు, బాగా ఫ్రై అయినాయి.
ఇలాగే ఇంకొక ట్రిప్ వేసుకున్నాను చూడండి ఇది కూడా ఫ్రై అయినాయి కదా ఇది కూడా తీసేసుకుందాం ఈ రకంగా ఫ్రై చేసి ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకి ఎంతో హెల్తీగా తింటారండి ఇష్టంగా చూడండి ఈ రకంగా ఫ్రై అయినాయి కదా ఇవన్నీ పక్కకు తీసుకుందాం ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లోనే కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుని దీని మీద వేసుకుని డెకరేషన్ చేసుకోవాలండి చూపిస్తాను అది కూడా చూడండి చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో అసలు ఎక్కడ పచ్చదనం అనేది లేదు బాగా ఫ్రై అయినాయి అన్నీ చూడండి పీసు ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి 1 అవర్ నానబెట్టాను నేను మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం అన్న పెట్టుకోవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇదే ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకుని పైన వేస్తే లుక్ చాలా బాగుంటుంది ఆ కరివేపాకు కూడా తినేయచ్చు పిల్లలు ఇష్టంగా చూసి తింటారు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో హెల్తీగా ఉండండి అందరూ మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్